हाई वन एंड ऑल वेलकम टू लक्ष्यम अकाडमी यूट्यूब चैनल आर्मी विद्यार्थुलंदरू रिटन एग्जाम कोसम प्रिपेर विद्यार्थुलंदरिकी कूडा सैंपल पेपर एक्सप्लेनेशन जरुगुतुंदी बाय सीनियर फैकल्टी नरेश सार द्वारा मैथ्स पेपर ने एक्सप्लेन चेस्तुन्नानंडि ओकेना जाग्रत अब्जर्व शॉर्टकट लो एंत ईजीगा चेयोच्चु एला चेयोच्चु अने दानि गुरिंचि मनं डिस्कस चेद्दामंडि ओकेना यस सो मनकु फस्ट मैथ्स अनेदि 36 क्वेश्चन स्टार्ट अवुतुंदि ఓకేనా 36 క్వశ్చన్లో నీకు ఏమంటుండే ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ రౌండ్ ఈజ్ 12,500 మీటర్ స్క్వేర్ ఇఫ్ ఇట్ ఇస్ లెంత్ ఈజ్ 125 ఫైండ్ ఇట్స్ పెరిమీటర్ పెరిమీటర్ ఆఫ్ విచ్ వన్ ఇట్ ఈస్ ఆస్కింగ్ పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగులర్ పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగులర్ ఈక్వేషన్ ఏంటమ్మా అంటే 2 ఆఫ్ ఎల్ ప్లస్ బి ఓకేనా కానీ ఇందులో లెంత్ ఒకటే తెలిసి బ్రిడ్త్ తెలియదు కానీ ఏరియా ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రిడ్త్ ఓకేనా అప్పుడు లెంత్ ఎంత ఏరియా ఎంత ఇచ్చాడు 12,500 ఈక్వల్ టు లెంత్ ఆల్రెడీ ఇచ్చాడు 125 ఇంటూ బ్రిడ్త్ కావాలి ఇప్పుడు 125 వన్జా 125 200 బ్రిడ్త్ ఈక్వల్ ఎంత 100 అప్పుడు 2 ఆఫ్ ఎల్ 125 ప్లస్ 100 225 ఇంటూ 2 ఎంత అంటే 450 ఈ విధంగా ఆన్సర్ చేసుకోవచ్చు ఈజీగా ఎస్ నెక్స్ట్ 37th క్వశ్చన్ చూడండి 10/20 10,26x అండ్ 40 ఆర్ ఇన్ ద ప్రపోర్షన్ ఫైన్ ద ఎక్స్ వాల్యూ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద ఫోర్త్ ప్రపోర్షన్ ఈజ్ ఆస్కింగ్ ది సి వాల్యూ నథింగ్ బట్ షార్ట్ కట్లో మన టెక్స్ట్ బుక్లో అయితే ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్టెన్ టర్మ్స్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్ టర్మ్స్ అంటాడు అలా ఏం అవసరం లేకుండా షార్ట్ కట్లో మనం ఏ విధంగా వేసుకోవచ్చు అంటే 10/20 ఈక్వల్ టు ఎక్స్ బై 40 20 నుంచి 40 రావాలని ఎంత మల్టిప్లై చేయాలా 2 మల్టిప్లై చేయాలా ఈక్వల్ టు అంటే ఇక్కడ ఎంత మల్టిప్లై చేసామో ఇక్కడ అంతే మల్టిప్లై చేయాలా ఈక్వల్ టు ఉంది కాబట్టి ఇంటూ 2 నథింగ్ బట్ ఇట్ 20 రావాలి ఆప్షన్ బి ఇస్ ఆన్సర్ ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 38 ఇఫ్ 10th January 2004 ఇస్ ట్యూస్డే వాట్ విల్ బి ద డే ఆన్ 10th January సి 2004 2005 జనవరి అడుగుతున్నాడు నెక్స్ట్ మనకు అడిగే క్వశ్చన్ కూడా జనవరిలో అడుగుతున్నాడు కాబట్టి ఇబ్బంది ఏం లేదు 2004 అనేది లీప్ ఇయర్ తర్వాత మనకు లీప్ ఇయర్ అని ఎలా చెప్తున్నానంటే 4తో డివిజిబుల్ అవుతే ఆ నెంబర్ మొత్తం లీప్ ఇయర్ అవుతుంది సో లీప్ ఇయర్ కాబట్టి ట్యూస్డే తర్వాత +2 ఈ డేస్కి యాడ్ చేయాలి ట్యూస్డే తర్వాత వెడ్నెస్డే యాడ్ చేసి తర్వాత +2 అంటే ట్యూస్డే వెడ్నెస్డే నెక్స్ట్ ఏం రావాలండి థర్స్డే సో బి ఇస్ ద ఆన్సర్ ఎప్పుడైనా లీప్ ఇయర్ వస్తే దానికి +2 యాడ్ చేయాలా ఒకవేళ నార్మల్ ఇయర్ వస్తే మనకు +1 యాడ్ చేయాలా ఇది లాజిక్ నెక్స్ట్ చూడండి ఏ సైక్లిస్ట్ కవర్ 12 km ఇన్ 1 hour వాట్ ఈస్ ది స్పీడ్ మీటర్ ఫర్ సెకండ్స్ మీటర్ ఫర్ మినిట్లు కావాలి ఆయన కావాల్సింది మీటర్ ఫర్ మినిట్లు కాబట్టి మనందరం కూడా మీటర్ కిలోమీటర్కి ఎన్ని మీటర్లు 1000 meters అప్పుడు ఇక్కడ దీనికి సంబంధించి రాస్తున్నది చూడండి 12 × 1000/hour కాస్త మినిట్లు కావాలి హవర్కి మినిట్స్ 60 అవునా కదా అప్పుడు మినిట్లు కావాలి 00 క్యాన్సిల్ 6 1s 6 2s 2 × 100 200 మినిట్స్ పర్ మీటర్ బి సి ఇస్ ద ఆన్సర్ దానికి ఓకేనా అండి ఎస్ స్పీడ్ 1 km ఈజ్ ఈక్వల్ టు మీటర్ ఫర్ సెకండ్లో 1 km ఎంత అంటున్నాడు ఓకేనా ఈక్వల్ టు అంటే ఈ ప్రమాణాలు ఎలా ఉన్నాయి యూనిట్స్ అంటే మీటర్ ఫర్ సెకండ్లో ఉన్నాయి కాబట్టి దాన్ని మనం 1 km 1000 meters బై 1 hour 60 minutes మినిట్స్కి 60 seconds ఒక మినిట్కి సో సెకండ్ వస్తుంది అప్పుడు 2 0s 2 0 2 5s 2 3s అప్పుడు ఏమొస్తుంది అంటే ఇదంతా అడగట్లేదు అతను కావట్లేదు అడగట్లేదు కాబట్టి డైరెక్ట్ 5/8 అని రాయకుండా 1 km ఏమొస్తుంది మనకి 1000 meters by 60 minutes 60 hours నథింగ్ బట్ 1000 6 × 6 36 3600 meters per second అన్నాడు అవుతుంది సో 1000 by 3600 ఆప్షన్ సి ద కాస్ట్ ఆఫ్ 8 banana ఎట్ ద రేట్ ఫర్ 4 dozen పర్ విల్ బి 8 bananaకి ఎంత కాస్ట్ అవుతుంది 4 dozen అంటే ఎన్ని 12కి
పన్నెండు అంటు అంటే 12 కి 12 అంటే 12 అంటే డజన్ అవుతుంది దాని రేట్ ఎంత అంటే 4 18 కి ఎంత అవుతుంది అంటే 18 అంటే ఇందులో x తెలియదు కదా క్రాస్ మల్టిప్లికేషన్ చేసినా ఆన్సర్ వస్తుంది 6 ఎందుకంటే ఈజీగా చెప్పుకుంటున్నాను డజన్ కి 12 అంటే ఇందులో డజన్ 12 ప్లస్ హాఫ్ డజన్ 6 అవునా డజన్ కి 12 అంటే 12 12 పండ్లకి 4 రూపాయలు అవుతుంది మరి అందులో సగం ఎంత అంటే 2 రూపాయలు అవుతుంది 4 ప్లస్ 2 ఎంత అవుతుంది 6 ఇలా కూడా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు 3 అవర్స్ 45 మినిట్స్ ఈక్వల్ టు సెకండ్స్ సెకండ్స్ లో మార్చమంటున్నాడు ఇబ్బంది ఏం లేదండి 3 అవర్స్ 45 మినిట్స్ సెకండ్స్ లో మార్చే 3 అవర్స్ ఒక అవర్ కి ఎన్ని మినిట్స్ సెకండ్స్ అంటే 3 × 60 minutes into 60 seconds plus 45 × 60 ओके ना इधे सम ऑफ द डिजिट द्वारा आंसर ईजी చేసుకోవచ్చు मन को सम ऑफ द डिजिट्स लो आंसर अंटे अंकेल मोत्तम दीनि मल्टिप्लाई చేయడం కూడా ఈజీ आंसर కానీ मन को मल्टिप्लाई కన్నా ఈజీగా आंसर ఎలా చేయొచ్చు అనేది జారత చేయొచ్చండి ओके ना सो मन को सम ऑफ द डिजिट చేద్దాం सम आफ् द डिजिटे 6 + 0 = 6 6 + 0 = 6 6 × 6 = 36 6 + 3 = 9 9 × 3 = 27 2 + 7 = 9 मध्य प्लस उठे प्लस 4 + 5 = 9 + 6 + 0 = 6 9 × 6 = 54 5 + 4 = 9 9 + 9 = 18 8 + 1 = 9 सम आफ् द डिजिट 9 ये आंसर लेते का मीत ये आवड़ा आस्कार अना वाल्यू अने मन को अवतना वाल्यू अने मन को मिनट्स मार्चना खचित 45 मिनट्स अंटे मल्टिप्लाई यूनिट प्लेस उबी आंसर इतनी ओके ना लेदा मल्टिप्लाई 3 × 6 = 6 6 6 = 12 6 6 = 36 + 3 36 × 3 = 108 है ना 6 × 45 6 5 = 30 0 3 = 24 270 ఎంత వస్తుంది అంటే మీకు ఈ వాల్యూ 3500 చెప్తుందా ఆన్సర్ అవడానికి ఆస్కారం ఉంది 46 ఓకేనా అండి yes నెక్స్ట్ చూడండి 47th కూడా ఆన్సర్ చూడండి 47th ఆన్సర్ మనకు 30% ఆఫ్ 140 ఈక్వల్ x పర్సన్ ఆఫ్ 840 ఎంత అంటాడు x అనుకోమంటాడు దీని టెక్స్ట్ బుక్ లో అయితే ఈ వాల్యూ ఇక్కడ వర్కరావాలా ఈ వాల్యూ ఇక్కడ వర్కరావచ్చి చేయాలంటారు అంత అవసరం లేదండి ఈజీగా ఎలా చేయొచ్చు అంటే అంకెల మొత్తం ఇంత మనం డిస్కస్ చేసినట్టు సమ్ ఆఫ్ ది డిజిట్స్ 3 + 0 = 3 హాఫ్ అంటే మల్టిప్లికేషన్ సింబల్ 4 1 + 4 = 5 = ఓకేనా yes 8 + 4 = 12 2 + 1 = 3 x × 3 ఇక్కడ 3 ఆల్్రెడీ ఉంది x × 3 x ప్లస్ ఇంకేం ఉండాలా 5 ఉండాలా ఆప్షన్ ఇది ఈజీగా ఆన్సర్ చేయొచ్చు ఓకేనా yes నెక్స్ట్ 48th చూడండి 48th ది ఓకేనా 48th చూడండి 48 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఈక్వివలెంట్ టు 6/20 6/20 కి ఈక్వల్ గా ఏముందంటే d ఎందుకంటే ఎందుకంటే దాని వాల్యూ ఏసే 6/20 కి ఈక్వల్ అవుతుంది 30% ఇలా 30/100 జీరో జీరో క్యాన్సిల్ ఓకేనా 3/100 పాసిబిలిటీ లేదు ఓకేనా d కాదు 26 తీసుకుందాం 26/100 పాసిబిలిటీ లేదు అవునా నెక్స్ట్ ఏమొస్తుంది నీకు 220 అది 20/100 జీరో జీరో క్యాన్సిల్ 2 1s are 2 5s పాసిబిలిటీ లేదు సో మరి ఇంకే పాసిబిలిటీ ఉంది నీకు అంటే 6 6/100 ఓకేనా సో పాసిబిలిటీ ఉందా అంటే ఇది కూడా పాసిబిలిటీ అనేది రావట్లేదు మరి ఏమొస్తుంది ఆన్సర్ నీకు పాసిబిలిటీ అంటే d అవడానికి ఆస్కారం ఉండండి అంతకముందు మనం d చూసుకున్నాము d ఏమవుతుందంటే 30/100 జీరో జీరో క్యాన్సిల్ ఓకేనా సో నీకు అది వాల్యూ అనేది 30/100 సర్వ ఎందుకంటే 6/20 అంటే 2 6/20 అంటే 2 3s 2 10s 3/10 కి 3/10 ఈక్వల్ అవుతుంది కాబట్టి ఆప్షన్ డి ఆన్సర్ అవుతుంది
ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ మీ ఫ్యాక్టర్స్ అంటున్నాడు. స్క్వేర్ రూట్కి కనుక్కోమంటున్నాడు అండి. స్క్వేర్ రూట్ అనుకోవాలంటే ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను, స్క్వేర్ రూట్ అనుకోవాలంటే టెక్స్ట్ బుక్లో అయితే ఎల్సిఎం బేసిస్లో వేస్తుంటాడు, అవసరం లేదు. షార్ట్కట్లో సమ్ ఆఫ్ ది డిజిట్ చేద్దాము. 9 4 0 4 9 13 6 19 9 1 10 0 1 1 ఓకేనా. ఈ రూట్తో నీకు సంబంధం లేదు. సమ్ ఆఫ్ ది రీజన్ 1 అయింది. ఇచ్చిన ఆప్షన్లో సమ్ ఆఫ్ ది రీజన్ ఏదైతే వన్ అయితే అది ఆన్సర్ లేకపోతే కాదు. అప్పుడు 3 3 6 6ని స్క్వేర్ చేస్తే 36, 6 3 9 9కి ఇది 1 ఈక్వల్ కాదు. 6 4 10 0 1 1 1 స్క్వేర్ అంటే 1. 64 అనేది సమ్ ఆఫ్ ది రీజన్ చేస్తే 10 వచ్చింది. 10ని 0 1 చేస్తే 1 వచ్చింది. 1 స్క్వేర్ చేస్తే 1 వస్తుంది. అంటే స్క్వేర్ సమ్ ఆఫ్ ద డిజిట్ అనేది స్క్వేర్ చేసిన తర్వాత చెక్ చేసుకోవాలి. ఆప్షన్ బి అవుతుంది. ఎల్సిఎం ఆఫ్ 2 3 5 7 ఇలాంటివన్నీ ఈజీగా చేయొచ్చండి. ఎల్సిఎం అంటే ఖచ్చితంగా అన్ని మల్టిప్లికేటబుల్ కావాలా? 2 వస్తుంది, 3 వస్తుంది, 5 వస్తుంది, ఇలా 3 5 ఆల్రెడీ ఉంది, ఎక్స్ట్రా ఏమొస్తుంది 7 వస్తుంది. అప్పుడు ఏం రావాలా? 2 × 3 × 5 × 7. ఆప్షన్ సి ఈజ్ ఆన్సర్. ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిప్లయర్. అప్పుడు అన్నింటిలో మల్టిప్లికేషన్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి కామన్ గుణాన్ని తీసుకోవాలి. ఇది షార్ట్కట్లో చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చూడండి, 41ది మనం చేసామండి. తర్వాత 46 వెళ్ళాము, ఈ 42కి వస్తున్నాను చూడండి. ఎస్, 42లో నేను క్వశ్చన్ ఏమడుతున్నానంటే, ఇది ట్వెల్వ్ మెన్ 18 ఉమెన్ కెన్ రీఫిల్డ్ ఇన్ 14 డేస్. ఇక్కడ మెన్ అనేది తగ్గుతుంది అండ్ 16 ఉమెన్ అనేది మీ ఇలా వచ్చింది. ఎన్ని డేస్లో వర్క్ చేస్తారంటున్నాడు. ఇబ్బంది ఏం లేదు, ఆప్షన్తో వేసుకోవచ్చు. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్? 6 డేస్. ఎలా చేయొచ్చు అంటే, 12 మెన్ ప్లస్ 18 ఉమెన్ కెన్ ఫీల్ ద 14 డేస్ అంటున్నాడు. అంటే నథింగ్ బట్ 12 ప్లస్ 18 అనే కాన్సెప్ట్తో తీసుకుంటున్నాను, 18 ప్లస్ 6 అనే కాన్సెప్ట్తో ఇది తీసుకుంటున్నాను. ఓకేనా అండి? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద యావరేజ్ ఆఫ్ హైట్ ఆఫ్ 5 స్టూడెంట్స్ హ్యావింగ్ 30 40 50 60 70. 5 స్టూడెంట్స్ ఒక యావరేజ్ ఎంత, హైట్ ఎంత అంటున్నాడు. ఓకేనా? అప్పుడు ఇబ్బంది ఏం లేదు. యావరేజ్ అనుకోవాలన్నప్పుడు ఇలాంటి వాటికి షార్ట్కట్లో అయితే చాలామంది టెస్ట్ బుక్లు ఇస్తే సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ పై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ ఇస్తాడు. అవసరం లేదు. ఇచ్చిన నెంబర్ అనేది ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్ అంటే ఆడ్ నెంబరు, ఆడ్ నెంబర్ పోను. ఇవన్నీ కూడా కాన్సిక్యూటివ్ నెంబర్స్ కాబట్టి. అంటే కాన్సిక్యూటివ్ అంటే నెంబర్కి నెంబర్కి మధ్య డిఫరెన్స్ అనేది సేమ్ ఉండాలా. 10 30కి 40కి 10 ఉంది, 50కి 40కి 10 ఉంది, 50 60 10 ఉంది, 60 70 10 ఉంది. ఇలా కాన్సిక్యూటివ్ నెంబర్స్ అనేవి అందులో మిడిల్ వన్ ఏమవుతుంది? 50 చేయకుండా ఆన్సర్ వస్తుంది. ఇట్ వాటర్ రేట్ పర్ యానమ్ విల్ బీ ఏ సమ్ ఆఫ్ మనీ డబుల్ ఇన్ 8 ఇయర్స్. ఇది చేయాలంటే మనకి ఆర్టీ ఈక్వల్ టు ఎన్ మైనస్ వన్ అనే ఒక షార్ట్కట్, ఒక ఈక్వేషన్ ఉందండి మనకి టెక్స్ట్ బుక్లో. అయితే ఆర్టీ ఈక్వల్ టు ఎన్ మైనస్ వన్ అనే ఒక షార్ట్కట్ ఈక్వేషన్ ఉంది టెక్స్ట్ బుక్లో. అయితే ఆర్ అంటే ఎంతో అనుకోమంటాడు, నువ్వు తీసుకున్న అమౌంట్ని ఎంత కొంత అనుకోమంటాడు 100 అని, అంత అవసరం లేదు. వాటర్ రేట్ పర్ యానమ్, రేట్ ఆఫ్ పర్సెంట్ ఆర్ కావాలా? టైం ఇచ్చాడు ఈ 8. ఓకేనా? అండ్ ఎంత అవుతుంది? డబుల్ అవుతుందంట. డబుల్ అంటే ఎన్ అంటే 2 2 - 1 అంటే 1 1 × 100 అంటే 100. ఓకేనా? ఇది 4 2 4 20 5 ఇది 12.5. ఎందుకంటే 25/2 అంటే 12.5% అవుతుంది. ఈక్వేషన్ వచ్చేసి ఆర్టీ ఈక్వల్ టు ఎన్ మైనస్ 1 × 100 అనే ఈక్వేషన్ ద్వారా ఈజీగా చేయొచ్చు. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఏ మ్యాన్ బైస్ ఎ టాయ్ ఫర్ 1000 అండ్ సెల్ ఈస్ ఫర్ 1500 ఇస్ గెయిన్ పర్సెంట్. ఇబ్బంది లేకుండా చూడండి, 1000 రూపీస్ కొన్నది 1500 రూపీస్కి అమ్ముతున్నాడు. అంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉన్నట్టు ఖచ్చితంగా వచ్చేది ప్రాఫిటే. ఓకేనా? ఆ ప్రాఫిట్ ఎంత అంటే 500. ఓకేనా? ఎస్, 500. ప్రాఫిట్ ఎంత అండి? 500. ఎప్పుడైనా షార్ట్కట్లో ఏం చెప్పాను, కొన్న 100%ని అనుకోమన్నాడు కొన్నవేళని, దాని కాస్ట్ ప్రైస్ని 100%కి 1000 అయితే 500%కి ఎంత అంటున్నాడు? 500 రూపీస్కి ఎంత అంటున్నాడు? 1000లో 100% అయితే 1000లో హాఫ్ 500, మరి 100% హాఫ్ ఎంత అవుతుందండి? 50% అవుతుంది. ఇది వచ్చు. ఇక్కడ సిల్లీ కాన్సెప్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈజీగా కాస్ట్ ప్రైస్ని 100% అనుకోవాలా ఈ షార్ట్కట్లో గుర్తుంచుకోవాలి. లాభం అంటేనేమో ప్రాఫిట్ అంటే ప్లస్ చేసి అమ్మడం సెల్లింగ్ ప్రైస్కి, లాస్ అంటే మైనస్ చేసి అమ్మడం అన్నట్టు. ఓకేనా అండి? ఎస్. థ్యాంక్ యూ.